నిర్మల్లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నింతుర్ని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధి నింతురు షేక్ సాజిద్ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆయనకు సహకరించిన డ్రైవర్ జాఫర్ అన్నపూర్ణను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి వివరించారు. ఫోన్ మూమెంట్ ఇన్ఫర్మేషన్ మీద మనం నీలాపేట వెళ్ళి అవుట్స్కట్స్లో ముగ్గురు నిందితుల్ని మనం కస్టడీలో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేయడం జరిగింది. త్వరగా ఇంటరాగేషన్ త్వరగా చేయడంతో నేరము ఒప్పుకోవడం జరిగింది నేరస్తులు. ఈ నేరము ఎలా జరిగిందంటే ఈ అనురాధ అనే ఆమె ఉంది, ఈమె పింపు, ఆమె మధ్యవర్తి బాధితురాలికను నేరస్తుడికి. ఆమెకి వాళ్ళ తండ్రికి డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్, హౌస్ డిస్ప్యూట్ ఉంటే ఈ అనురాధ సాజిద్ వైస్ చైర్మన్ ఆఫ్ నిర్మల్ మున్సిపాలిటీకి అప్రోచ్ అవ్వటం జరిగింది ఆ పరిష్కారం కోసం. అప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈమె ఇమీడియట్గా సాజిద్కి ఏవన్కి వెళ్ళి చెప్పుకోవటం, ఆమె ఏదైనా బెదిరించేది ఉంటే బెదిరించడం కానీ అట్లా చేసేది. సో ఆ వచ్చిపోవడం టైంలో వీళ్ళ ఇంటి దగ్గర ఉండేటటువంటి రెంట్కు ఉండేటటువంటి బాధితురాలు ఈయన కంటపడింది, సాజిద్ ఖాన్ కంటపడింది. ఆమె చూసి ఈమె వెంటబడ్డాడు అనురాధ వెంపట. ఏమని ఆమెను నాకు తార్చమని పంపించమని, ఎట్లయినా ఫిక్స్ చేయమని, నీకు ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి ప్లాట్ ఇస్తాము డబ్బులు ఇస్తానని ప్రలోభాలు పెట్టడం జరిగింది. ఆ ప్రలోభాలు పెడితే ఆమె ప్రలోభాలకు లొంగిపోయి ఆమె ప్లాన్ చేసింది. ఆమెను సాజిద్ కలిసి ప్లాన్ చేసి ఆమెతోటి వాళ్ళ తల్లితోటి బాధితురాలి తల్లితోటి ఈ అనురాధ వాళ్ళ చెల్లెలు నిజామాబాద్లో ఉంటుందని, వాళ్ళ కూతురు పుట్టింటికలు తీసే ఫంక్షన్ ఉందని, ఆ ఫంక్షన్కి తను